¡Agra! ¡Dey! ¡Una mamá mente que va a estar nano! ¡Ay, ay, ay! ¡Oh, ay, ay! ¡Ay, ay! ¡Ey, ey, ey! ¡Nota ahí, tú! ¡Nota aro! నూట ఏడు ఎరా ఎరే ఈ వయసులో నన్ను పరిగెత్తించి చంపుతుంటున్నావు, ఇది న్యాయమంటరా? ఈ తెలివితేటలు సెలక్షన్ లో చూపించమని చెప్తున్నాను, ఎందుకు రా వినిపించుకో? అరే వాడికి పోలీస్ అవడం ఇష్టం లేదని చెప్తున్నాడు కదా, వాడిని ఎందుకు చంపుకు తింటారు? వదిలేయచ్చు కదా. ఏయ్, మా తాత మిలిటరీలో ఉండి రెండవ ప్రపంచ యుద్ధానికి వెళ్లిన వాడు, మా నాన్న పోలీసు ఉద్యోగం చేస్తూ తెల్లవాళ్ల తోకలు కత్తిరించిన వాడు. విధి నిర్వహణే ముఖ్యమనుకునే నాకు నా కొడుకు కూడా అదే ఉద్యోగం చేయాలని ఉండదా? ఇప్పుడు చూసినా పోలీసు ఉద్యోగం అంటున్నావే, మరైతే ఎందుకు లా చదివించినట్టు? తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా నిలదీసాడిగే హక్కు ఒక పోలీసు వాడికే ఉంటుందిరా. మామూలు పోలీసు వాడిగా ఉండకుండా లా తెలిసిన పోలీసు వాడిగా ఉండాలిరా, అందుకే నిన్ను లా చదివించాను. రే సింగమలై, నిన్ను ఎప్పుడు యూనిఫామ్ లో చూస్తానో అప్పుడే నా లక్ష్యం నెరవేరినట్టు. ఎక్కడున్నాడు ఈ రాస్కెల్? ఏమిటండి, ఏమైంది? ఏమైంది ఏమిటి, ఎక్కడున్నాడు? వాడు లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంతా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఎక్సర్సైజ్? ఏమైపోయింది? రేయ్ సింగమలై, రాస్కెల్! ఎందుకు నన్ను రాస్కెల్? ఏం మాట్లాడొద్దు, ఇదిగో ఇదిగో తిను. అలా పోస్ట్ ఆఫీస్ వైపు వెళ్ళాను, నీ సెలక్షన్ ఆర్డర్ వచ్చినట్టు పోస్ట్ మాస్టర్ చెప్పాడు. వాళ్ళు తేవడానికి లేట్ అవుతుందని అక్కడే వెయిట్ చేసి నేనే తీసుకుని వచ్చాను. సరిగ్గా చూడండి, అడ్రస్ కానీ మారిపోవచ్చు. బాబు ఏంటి చూస్తున్నా, నాన్నగారు ఆశీర్వాదం తీసుకో. నా తండ్రి, నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదురా. మీరనుకున్నట్టే వాడికి పోలీస్ ఉద్యోగం వచ్చింది. ఇక నుంచైనా రిటైర్ అయిన మీరు యూనిఫామ్ వేసుకోకుండా నాకు ఇస్తే ఉతికి భద్రంగా బీర్వాల దాచిపెడతారు. నారాయణపురంలో పోస్టింగ్ ఇచ్చారు, ఈ నెల 27వ తారీఖున వెళ్ళి జాయిన్ అవ్వాలి. నమస్కారం, వార్తా విశేషాలు. అనేక కారణాల వల్ల గత 16 సంవత్సరాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనటువంటి నారాయణపురం నియోజకవర్గంలో ఎన్నికలు జరపాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అక్కడ ఎన్నికలు నిర్వహించి వాటి పూర్తి వివరాలతో ప్రకటన చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కి, ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించడానికి, 24వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించినట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేశారు. సెక్షన్ ఆఫీసర్ రెడీయా? వస్తున్నా సార్. సారీ సార్, కాఫీ తాగడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. నామినేషన్ల మొదటి రోజే సీట్లో ఆఫీసర్ లేకపోతే నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారయ్యా? సార్, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు సార్, ప్రతిసారి గవర్నమెంట్ ఎలక్షన్ తేదీ అనౌన్స్ చేస్తుంది, ఆ వివరాలు మేము నోటీస్ బోర్డులో అంటిస్తాం, దాన్ని చూసి ఎవడైనా నామినేషన్ వేయడానికి వస్తే నరుకుతారు సార్, అందువల్ల ఎవరు రారు. ఇలాగే పోయినసారి నామినేషన్ వేయడానికి వాడు వచ్చాడు, మీరు నించున్నారే కరెక్ట్ గా అక్కడే, వాడిని పట్టుకుని అతి దారుణంగా నరికేశారు సార్. ఎవరయ్యా నరికింది? బాజీ. మరి పోలీసులు కోర్టు ఇవన్నీ ఎందుకయ్యా? ఇక్కడ కోర్టు పోలీసు అన్ని బాజీయే సార్, బాజీని మీరు ఇక్కడ ఏమీ జరగదు సార్. జరిగితే? సార్, మేము జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లకి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాం సార్. ఇప్పుడేమంటావయ్యా? లోనకి రండి సార్.
ఎంత ధైర్యం ఉంటే మా బాజీ గారిని ఎదిరించి నామినేషన్ వేస్తారా? తప్పించుకోలేవరా, నిన్నెవడొచ్చి కాపాడతాడో చూస్తాను. పట్టుకోండి, ఎలక్షన్లో మా వాడిని ఎదిరించి నిలబడతావంట? నీకంత గుండె ధైర్యం అంట? నన్ను క్షమించండి అన్న, ఇక మీద నామినేషన్ వేయనన్నా, నన్ను వదిలిపెట్టండి అన్న. ప్రాణాల మీద ఇంత ఆశున్నవాడివి, నామినేషన్ వేయడానికి ఎందుకు వచ్చావురా అన్న? అన్న క్షమించండి అన్న, ఇక మీద నామినేషన్ వేయనన్నా, నన్ను పిల్లలు కలవండి అన్న. అన్న 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 వద్దన్నా వద్దన్నా అన్న, ఇక మీద నామినేషన్ వేయనన్నా వేయనన్నా. ఏం చేయమంటావు? వీడికొచ్చిన ఈ ధైర్యం ఇంకెవ్వరికీ రాకూడదు. వీడి శవాన్ని ఊరంతా చూడాలి. ఎవరైనా నామినేషన్ వేయడానికే కాదు, దాని గురించి ఆలోచించడానికే భయపడాలి. వేలాడదీయండి. It's right, all the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving. And it's driving me Lights crazy. On! Super! Yes! Akka! Bale, dance ra kundi shau, Akka! Next! Catwalk start! I'm a Barbie girl, in the Barbie world. Life is lasting. పిల్లిలా నడవాలి కానీ పంది కుక్కలా నడవకూడదు. ఈ నడక చూసేనే మీ తాత టక్కును పడ్డాడు. మీ నడక బాగుంది. ఏ అదిరిగొట్టావురా. నెక్స్ట్ మమ్మీ. పిల్లని చూడడానికి మేము వెళ్ళాం చూడు, అప్పుడు కూడా ఇదే నడక నడిచింది. పొండత్తయ్య. నెక్స్ట్ వంటలక్క వెంకాయమ్మ. శ్రావణ్, నీ లెక్క ఏమంటోంది? నా లెక్క ఏం చెబుతోందంటే, ఈ వారం డాషింగ్ క్యాట్ వాక్ క్వీన్, నా ఫేవరెట్ వంటలక్క వెంకాయమ్మ. న్యాయమైన తీర్పు. ఓకే అమ్మా, స్పై పోలీస్ ఫోన్ చేశాడు, డాడీ ఇంటికి వస్తున్నారంట. ఎస్కేప్. ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా? ధ్యానం చేసే తోట కూడా ఇంత ప్రశాంతత ఉండదు. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ పూర్తిగా భక్తిలో మునిగిపోయింది. ఈవిడికి మహాభారతం ఒక్కటి ఉంటే చాలు, ఇక ప్రపంచంతో పనే లేదు. అమ్మా, సుందరకాన్ని అడిగావుగా, ఇదిగో కృష్ణ. కృష్ణ వీడు నా కొడుకు. చదువులో ఫస్ట్, ఆటల్లో బెస్ట్. ఓహో పర్వాలేదే. ఇది మా అమ్మాయి దివ్య, కాలేజీలో చదువుతోంది. పుస్తకాల పురుగు, చదువు చాలా ఎక్కువ, తిండి తక్కువ. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మొక్కలకి నీళ్లు పోయడానికి వస్తానంకా. మా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ తనే నీళ్లు పోస్తుంది. దేవుడు ఆస్తిపాస్తులు అంతగా ఇవ్వకపోయినా ప్రశాంతమైన కుటుంబాన్ని ఇచ్చాడు.
సి బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ అయింది సార్. ఇక్కడే కదా, ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. జాగ్రత్తగా దించండి. అది ఇక్కడ పెట్టండి. ఆ టీవీ తీసుకురండి, కిచెన్ లో అమ్మగారికి ఇవ్వు. ఒరే నాన్న, సామాన్లు అన్ని లాఫ్ట్ మీదకి ఎక్కించాలి, పక్కన తీసుకురా. వెళ్ళు, అలా పెట్టండి, ఆ మూల పెట్టండి. అరుస్తూ వచ్చానగా, కాస్త అవతలికి తప్పుకుంటే. హారన్ కొట్టించినట్టు మాట్లాడుతున్నారేంటి? సడన్ గా వచ్చి లట్టుకుని పడి లిఫ్ట్ లిపిస్తే ఈ పసిబిడ్డ ఏం కావాలి? ఎంత పొగరుంటే ఇలా నా మీద పడుకుంటావు? మీరేనండి నా మీద పడుకున్నారు. లేవయ్యా, అది కూడా మీరే చేయాలండి. ఇవాళ ఎవరు మొహం చూశానో, అంత బ్యాడ్ గానే జరుగుతుంది. నేనెవరు మొహం చూశానో తెలియదు గానీ అంత గుడ్డుగానే జరుగుతుంది. ఎవరు మన నువ్వు? నా పేరు సింగమలై, పక్క ఫ్లాట్ లో కొత్తగా దిగిన ఆఫీసర్ని. ఆఫీసర్ వా? యా యా, ఆ మిల్లు కాస్త క్లీన్ చేయాలి, నిచ్చెన కావాలి, ఇస్తే హెల్ప్ గా ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి. ఓకే. షిట్. ఇక మీదట ఎవరి దిష్టి నీకు తగలకూడదురా నాన్న. ఏంటి నాన్న మా చూస్తున్నావు? ఎవరి అతను బెల్టప్ ఓవర్ గా ఉంది. క్వార్టర్స్ కి కొత్తగా వచ్చిన ఆఫీసర్ నానమ్మా. ఆఫీసరా? అతను బాడీ ఎంత ట్రిమ్గా ఉంచుకున్నాడో చూసావమ్మా? మీ తాతయ్య చివరి వరకు తన పొట్ట తగ్గించుకోకపోవడం వల్ల నా లైఫే వేస్ట్ అయిపోయింది అనుకో. డ్యూటీలో జాయిన్ అవగానే బెంచ్ అరిగిపోయేటట్టు కూర్చోకూడదు, బాధ్యతను నువ్వే అడిగి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే పెద్ద పెద్ద రౌడీలను పట్టుకోవాలా, దాదాలను పట్టుకోవాలా అని అడుగు. అలా అడిగితేనే కుర్రాడు ఆవేశంగా ఉన్నాడని పెద్ద బాధ్యత అప్పగిస్తారు. తప్పకుండా. ఓకే ఓకే. తమ్ముడు ఎక్కడ పెట్టు? మంచోళ్ళుగా మారిపోదాం అనుకుంటున్నాం. నోరు మొయ్యరా, ఉన్న నలుగురు మారిపోతే మేమేమైపోవాలి? సార్, సార్, సార్! ఎస్ సార్! నైట్ మొత్తం రౌండ్స్కి వెళ్ళడం వల్ల కాస్త కురుగు పట్టేసింది సార్. చెప్పండి సార్. సార్, నా పేరు వి సింగమలై, ఈ స్టేషన్ కొత్తగా అపాయింట్ అయిన కానిస్టేబుల్ని. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. కొత్త కానిస్టేబుల్ వా? ఏంటి ఎస్పీ రేంజ్ లో సౌండ్ ఇస్తున్నావు? సవ్యంగా పనిచేస్తావా? చెప్పండి సార్, లోడీని పట్టుకోవాలా, దాదాల్ని పట్టుకోవాలా? వాళ్ళందరినీ తర్వాత పట్టుకోవచ్చు, ముందు దీన్ని పట్టుకో. ఏదో పెద్ద బాధ్యత అప్పగిస్తారనుకుంటే ఇలా దిష్టి బొమ్మను నిలబెట్టేశారే. దివ్య, దివ్య అటు చూడు. అయ్యయ్యో, వీడు వీళ్ళ నాన్న ఇంటి దగ్గర ఎంత హడావిడి చేశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏమో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు. ముసిల్ది పరువు తీసేస్తుంది. ఇక్కడికి వచ్చి ఇలా జెండా కోయిలా నిలబడ్డానిక, అక్కడ అంత బిల్డప్. కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్ పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ? మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకెవరు చెప్పారు? నాన్ సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంటరా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో.
ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంట్రా ఊరికే? ఇప్పుడు పదండి, ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయుడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరి ఏం చేద్దాం? ఓయ్ ఇలా రావయ్యా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు, ఏంటో వేపు అంటున్నాడు. నువ్వేం చెప్పకర్లేదు వెళ్ళు. నా గురించి నేనే చెప్పుకుంటాను విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు, నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్లా కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఏయ్, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేసిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అంటే తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు, సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే నాన్సెన్స్ గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. Yes sir. ప్రతి మాటకి ఎదురు మాట, ఎంత గూరోజునో. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకర్గా నడుచుకుంటున్నాడు. డేంజరస్ ఫెలో, వీడిని కేర్ఫుల్గానే హ్యాండిల్ చెయ్యాలి. ఫిష్ ఫ్రై తినరా? ఎరా, ఉద్యోగం నచ్చిందా? నేను చెప్పినట్టు పెద్ద బాధ్యత అప్పగించారా? ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నన్ను దాటి ఒక అడుగు లోపల పెట్టలేడు, ఒక అడుగు బయట పెట్టలేడు. స్టేషన్ మొత్తం నా కంట్రోల్లో ఉందంటే చూసుకో మరి. నీ మాటలు నాకు సంగీతంలా వినిపిస్తున్నాయిరా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో హాఫ్ నిక్కర్ వేయించి చేతికి చెక్క తుపాకీ ఇచ్చి మండుటెండలో స్టేషన్ బయట నిలబెట్టేవాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రూల్స్ మారనే లేదన్నా. నీకెందుకురా టెన్షన్? ఏం లేదు, మా స్టేషన్ లోనూ ఒకటి అలా నిలబడి ఉన్నాడు. వాడు మొహం చూస్తుంటారు, ముద్దు వెదవని తెలిసి ఉంటుంది, అందుకే చెక్క తుపాకీ ఇచ్చి వాకిట్లో నిలబెట్టారు. ఆ గాడిద గురించి మనకెందుకు నువ్వు తినరా నాన్న? నా మాట నువ్వు విన్నందు వల్ల నీకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. అటువంటిదే నేను ఇంకో మాట చెప్తాను విను. అరే బెదిరిపోకరా, ఆ ఎదురింట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటున్నారట, ఆయనతో మాట్లాడి కొంచెం పరిచయం పెంచుకో. నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసావు కదా, పాస్ అయ్యి ఇంకా పై పైకి ఎదగాలంటే అటువంటి ఆఫీసర్ల సహాయం కావాలి కదా, అందుకే చెప్తున్నాను. హే మ్యాన్, మొదట ఇంటి బయటికి ఇసిచ్చావు, ఓకే అది యాక్సిడెంట్ క్షమించొచ్చు. ఇప్పుడు ఇంట్లోకే వచ్చి ప్లాన్ చేసి మరీ కిస్ ఇస్తున్నావే, నా పెదాల్లో ఏముందయ్యా అంతిది? నేను అడగాల్సిన నిన్ను అడుగుతున్నావేంటి? లిపో లిపిజం చేసింది ముందు నువ్వే. ముందు లేవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, తమరే నా మీద పడుకుని ఉన్నారండి, మీరే లేవాలి. ఐ విల్ కిల్ యు మ్యాన్. పర్వాలేదు, కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్టు విన్నాను, కానీ కిస్ షాక్ తగిలి చనిపోయినట్టు నేను ఇంతవరకు వెళ్ళలేదు. నాన్నా. ఏంటమ్మా? మీకోసం ఎవరో వచ్చారు. సో ఏంటి విషయం? నా పేరు సింగమలై, ఎదురుగా ఉన్న ఫ్లాట్ కొత్తగా వచ్చాం. సి బ్లాక్? అవును సార్, వన్ టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను. మా ఫాదర్ రిటైర్డ్ హెడ్, మిమ్మల్ని కలిసి విష్ చేసి వెళ్దామని వచ్చాను. దివ్య కాఫీ తీసుకురమ్మా. వద్దు వద్దు, ఇప్పుడే నేను స్వీట్ తిన్నాను. ఉండు, తర్వాత దొరకపోతావా అప్పుడు చెప్తాను. సో వస్తాను సార్, నైస్ మీటింగ్ యూ సార్. థాంక్యూ. అమ్మాయితో చెప్పండి. అలాగే. రే త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్, తినేదే పోసి అందులో అర్జెంట్. డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరినాయన? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినాను కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే.
అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే ఆగ్రూపా. కాదండి. కాదా? ఆ కూచిపూడిలో కుడి తోటలో పడే స్కూల్లో పొడిచారే ఆగ్రూపా. కాదండి ఎడ్గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట రెండు చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రే బందిల దొడ్డు దగ్గర 11 మంది కలిసి బాధ్యతలు పెట్టారే ఆ గ్రూపే కదా నువ్వు. మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు, అన్ని దెబ్బలు తిన్నా ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసీ తిని మహత్యం. అవును నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నా. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రాతయ్యా తమలపాకులు రవి, మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నా. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు డబ్బు డాబు అన్ని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు, అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను, అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను, 5 రూపాయలు అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖం నూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మాడని తమలపాకులు రవి తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రాతయ్య, వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసా, చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను, 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడురా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు, మార్కెట్ అని కూడా నేను చూడలేదురా అటువంటి పరుగు. ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు కసక్కన కత్తి, అది ఇటేపుకు వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పాడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకస కసకసలు ఆడించేశాడని కత్తులు రత్తయ్య కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ ఆ విశ్వాసం ఉందరోయ్. మరియా తెలిసినోళ్ళు తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకిన కాళ్ళ మీద పడి టీ వడా ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టు ఎక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే, ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది, సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా, రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది, కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగలిస్తున్నారు, నేను చదువుకోనోడ్నే బ్లేడ్ నమ్మి బిజినెస్ మొదలెట్టా, ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దాం బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు, ఏంట్రా అంటే ప్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సన్ పెట్టుకుని వచ్చేవారు, లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటని కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ నంబర్ అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తలప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలరా. అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట, బొట్టబొట్ట నిద్ర గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఏడు గారు. అయితే నిన్ను అడుగుతాను, నేను నీతో తనులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా, బాగా జనం చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్ము అని కుమ్ము కుమ్ము కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగారిని కొట్టానని వరల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. రే నాన్న తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డుగారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలుసు. అయ్యో ఈడెంట్రీ అయ్యాడేంటి? ఇరే ఎంత ధైర్యం రా నీకు, ఈయనేమైనా ఎంగిలే ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం నీకు? ఏంటి అమ్మా అమ్మా తిరిగింది దిమ్మ. ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా. ఏయ్
వాళ్ళు లాక్ చేయవయ్యాక నిన్ను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాళ్ళు లాన్ పెట్టేవే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి. అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారెడెట్ చేసావు. ఎందుకయ్యా నీకు రక్తదాహం? మీది మరి లేత ముక్కు హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతుంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. నారాయణపురంలో ఇప్పుడు ఏంటయ్యా ప్రాబ్లం? అక్కడ ఏం జరుగుతుంది? నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేశారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండి వాళ్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యాజ్ పర్ లా అండ్ ఆర్డర్? సార్, ఇది ఒక కమ్యూనిటీ ప్రాబ్లం. అండర్ వరల్డ్ పవర్ని, రాజకీయ పలుకుపడిని అక్కడున్న ఒక కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అందువల్లే మనం అక్కడ ఎలక్షన్స్ జరపలేకపోతున్నాం. కంట్రోల్లో పెట్టుకున్నాడంటున్నారే, వాడేమన్నా గవర్నమెంటా? అంతకు మించిన వాడు సార్. ఎవడయ్యవాడు? వాడి పేరు భాజీ. వాడెందుకయ్యా ఎలక్షన్స్ జరగడివ్వడం లేదు? ఆ నియోజకవర్గంలో వాళ్ల జాతి వాళ్ళు 80% ఉన్నారు. వాళ్ల దగ్గర పనిచేసే మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళు 20%. కానీ గవర్నమెంట్ దీన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యూయెన్సీగా చేసింది. వాళ్ల కింద పనిచేసే వాళ్లలో ఒకడు వాళ్ళకి ఎమ్మెల్యేగా రావడం వాళ్ళకిష్టం లేదు. ప్రాణాలకు భయపడి వీళ్ళు నామినేషన్ వేయడానికి రావడం లేదు. వస్తే నరుకుతున్నారు. దాన్ని మీరు ఎలక్షన్స్ జరిగితే భయంతో జనం ఓటేయడానికి రావడం లేదు. ఇదే సార్ అక్కడ ప్రాబ్లం. ఒక ఒంటరి వ్యక్తి జాతిని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని 16 సంవత్సరాలు అక్కడ ఎలక్షన్ జరగకుండా ఆపుతున్నాడంటే మరెందుకయ్యా ఈ గవర్నమెంట్, ఈ ఎలక్షన్ కమిషను? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోతుంది. నారాయణపురం నియోజకవర్గానికి ఎలక్షన్ జరిపించడానికి నేనొస్తాను. అక్కడ ఎలక్షన్ జరగడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. జస్ట్ ఫాలో మై ఆర్డర్స్. సింగమాలయ్ సార్, వీడు బ్యాంకు దొంగతనం కేసు. ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో పొడ్డు చేయాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రారా సింగమాలయ్. ఏంటి హెడ్ గారు? ఇన్స్పెక్టర్ గారు, ఒక అక్యూజ్డ్ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్తో పంపిస్తున్నారే, ఇంకా సిన్సియారిటీకి సీనియర్కి మర్యాద ఏముంటుంది? నువ్వు తెంగరోడు అయ్యా, కోర్టు నీకు అసలు ఏమాత్రం అచ్చిరాదు. ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా. ఏంట్రా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నేను ఆయనతో వెళ్తాను, ఈయనతో వెళ్తానని మారం చేస్తున్నావు? ఎవరితో వెళ్ళా నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా. షట్ అప్. నువ్వు మాట్లాడకూడదు. ఒక అక్యూజ్డ్కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు. ఏయ్, నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. ఇతన్ని తీసుకెళ్ళే సార్. మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రను కూడా నాతో పంపండి. సరే, కూడా వెళ్ళరావయ్యా. నీకు ఇదే సర్రా అయ్యా, గీతమేదే వెళ్తావు. ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నానా? నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్ర లేదు. ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి. మరి ఏడ్చేది ఎవరు? ఏడుస్తున్న ఆయన కాదు, నేను సార్. ఎందుకురా ఏడుస్తున్నావు? జైలుకి వెళ్తున్నాను, కన్న తల్లిని చూడడం కుదురుద్దా కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా అది కూడా జరుగుతుందా లేదా దేవుడు? హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్లాగా మాట్లాడకండి హెడ్ గారు, అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్ట్ వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడిని వీడింటికి తీసుకెళ్లి వాళ్ళమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాడు. ఇప్పటికే లేటు, 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే డూ వాట్ ఐ షే. చెప్తున్నాడు కదా ఆపు. నేను చెప్పినా మీరు వినడం లేదు, తర్వాత మీ ఇష్టం సార్. ఈ సంఖ్యలు చూడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా, పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవలసిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలు ఉంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందే సంకిళ్ళు ఒకటిది. వద్దు హెడ్ గారు, ఓవర్గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది హెడ్ గారు. నేను చెప్పేది షట్ అప్ యువర్ బ్లడీ మౌత్ అండ్ రిలీజ్ హిమ్ ఇమిడియట్లీ.
ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనరా. వెళ్ళొస్తారెడ్డి గారు. రాతిగుండె, వాడంత అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు, కోర్టుకు లేట్ అవుతుంది, వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం. సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపింట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు. ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యు నాన్సెన్స్ ఇడియట్ స్టూపిడ్, కడుపుకి అన్నమే కదా అంటున్నావు. చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పాడు, చక్కగా విడమరి చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌగులించి ఏడ్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చి రాని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా? ఏదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా, ఏదో మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా చూపు, దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు, రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యయ్యో వద్దు బాబు, వద్దు బాబు, వచ్చి ఆయన సమాధానం చెప్పు. విను, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మాట విను. అయ్యో అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీ గుర్తుందా, మనం ఓ రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రమే నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపించు. తప్పించుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవు అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను. నన్ను నమ్మవయ్యా. దొంగ విధవ, సెంటిమెంట్గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చేవరా దొంగ రాస్కెల్. పొట్టి విధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి ఒకటి రెండు ఏకం ఇలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్టలో పడ్డాననుకో. నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను రెండు పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు ఎట్టు? ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొలిచి వేలాడదీస్తాడు. ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది, మురికిప్పుడు నీ మనసులోనూ ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగాన్ని నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. ఏ, నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి, దానికోసం నేను ఏమైనా చేస్తాను తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కుర్ర దూరుకునేలా లేదే, నాలుగు వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయ్యా, హే లేవయ్యా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది ఇక చాలు, వెళ్ళి ఆ గోడదుడు వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ షే. గో. రేయ్ రేయ్ రేయ్, పూరా విధవ. రావేన రాణి. నేనే యువతలకు లాగాను, ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ నీ తన నోట్తో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడకొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా?
కడుపుమంట లైట్గా. హలో మిస్టర్ మోహన్. హార్టీ వెల్కమ్ టు మై డిస్ట్రిక్ట్ సార్. ఓ థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. యా. Our SP Mr. Dhanan. Welcome sir. Nice meeting you. పదహారు సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదన్న వివరాలు, అధికార పార్టీ ప్రతిపక్షాల రియాక్షన్స్, ప్రజల అభిప్రాయాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి సార్. బాజీని కాదని ఎవరు నామినేషన్ వేస్తారు సార్? ఇన్ని సంవత్సరాలుగా పాలక పక్షం ప్రతిపక్షం అని అందరినీ ఎదిరించి బతుకుతున్నాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు సార్. ఇంకా గవర్నమెంట్ సీల్ ఒకటే అతను ఉపయోగించలేదు. ఒక రకంగా సౌత్ జోన్కి అతనే సీఎం. మా లిమిట్ ఏమిటో ఆ లెవెల్కి మేము ట్రై చేస్తున్నాం సార్. లోన్కు దొరకడం జరుగుతున్నారు. వాడి కోసం ప్రణాళిక ఇవ్వడానికి వేల మంది సిద్ధంగా ఉన్నారు. మేమేం చేయగలుగుతాం సార్? ఈ 16 ఏళ్లలో 3 సార్లు ఎన్నికలు ప్రకటించారు. 2 సార్లు నామినేషన్ వేసిన వాళ్ళని బాజీ చంపేశాడు. తర్వాత ఒక ఆయన నిలబడ్డాడు, కానీ ప్రజలు ఓటేయడానికి రానందువల్ల గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఆయన ఉన్నారా? బాజీ మాట విన్నని ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారు. ఇప్పుడు 2 కాళ్ళు లేకుండా చేశారు. సార్, పార్టీ జెండా కట్టుకుని కారులో దర్జాగా వెళ్లాలని మాకు ఉంటుంది. సాధారణంగా డబ్బులు ఖర్చు పెడితే గాని ఎమ్మెల్యే సీటు ఇవ్వరు. కానీ మా పార్టీ వాళ్ళు సీటు ఇచ్చి డబ్బులు ఖర్చు పెడతామంటున్నారు. అయినా బాజీని ఎదిరించి ఎలక్షన్ లో గెలవగలమా సార్? సార్, పదవి రాకపోయినా పర్వాలేదు, ప్రాణం పోతే. బాజీని నే కలవాలి, రమ్మని చెప్పండి. బాజీ ఇక్కడికి రాడు సార్, మనమే అక్కడికి వెళ్ళాలి. సూర్యనారాయణ, ఐఏఎస్. తెలుసు, 82 ఐఏఎస్ బ్యాచ్ నేషనల్ లెవెల్లో సెకండ్ వచ్చారు. చిత్తూరు సబ్ కలెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. 84లో పెళ్ళయ్యింది. గీతాంజలి మీ ఏకైక కూతురు. లండన్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్. కలెక్టర్, చైర్మన్, హోమ్ సెక్రటరీగా సత్తా చూపి తరువాత ఢిల్లీకి వెళ్ళి లాండ్ ఫైనాన్స్ అని అద్దరగొట్టి ఆ తరువాత బీహార్కు వెళ్ళి ఎలక్షన్స్ని ప్రశాంతంగా జరిపించి ఇప్పుడు ఇక్కడికి చివరగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చారు. వేడిగా కాఫీ తీసుకోండి. పర్వాలేదు, నా గురించి అన్ని వివరాలు సేకరించావు. లేదంటే ఇన్నేళ్లుగా ఈ నియోజకవర్గం ఎలక్షన్స్ లేకుండా నా కంట్రోల్లో ఉంటుందా? ఈసారి ఎలక్షన్స్ జరగాలి బాజీ. నేనేమన్నా వద్దన్నానా ఏంటి? దర్జాగా జరిపించండి, నాకు ఓటేయాలని ఆతృతగానే ఉంది. అయితే ఎందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాళ్ళని నువ్వు కత్తితో నరుకుతున్నావు చెప్పు. నీ ఒక్కడి స్వార్థం కోసం ఈ నియోజకవర్గాన్ని బలి చేస్తున్నావు. ముందు ఎలక్షన్స్ జరగనివ్వు. ఇక్కడ 80% మెజారిటీ మేము, 20% మైనారిటీ వాళ్ళు. ఇది గవర్నమెంట్ కు తెలుసు. తెలిసి కూడా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అంటే ఎలా అంగీకరించగలం? అన్ని రాజకీయ పార్టీలు ఏ జాతి వాళ్ళు ఎక్కువగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్లనే క్యాండిడేట్లుగా నిలబెడుతున్నారు. అది మీకు తప్పుగా అనిపించడం లేదు? ఎక్కువగా ఉన్న మా జాతి వాళ్లనే క్యాండిడేట్గా నిలబెడతానని బాజీ అంటే అది మీకు తప్పుగా అనిపిస్తోందా? గవర్నమెంట్ దీన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అని ప్రకటించాక ఎలక్షన్ లో నిలబడి గెలిచిన మొదటి ఎమ్మెల్యే వీడే. ఏ బులియా, అయ్యా ఇలా ఎన్ని ఓట్ల తేడాతో గెలిచావు? 3 లక్షలు తేడా అయ్యా. ఎలక్షన్ లో గెలిచి అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా ఇల్లు దుడుస్తున్నాడు. ఏ ఎమ్మెల్యే, వెళ్ళి తుడవరా. మా ఇంట్లో పనిచేసే వాడిని ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపి అందలమెక్కించమంటారా? ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరగాలంటే మాలో ఒకడే ఎమ్మెల్యేగా నుంచోవాలి, వాణ్ణి మేమే ఎన్నుకుంటాం. అందుకు దీన్ని జనరల్ సీట్గా మార్చండి. అది గవర్నమెంట్ తీర్మానించాలి. అయితే ముందు గవర్నమెంట్ తీర్మానించమనండి, తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడు. అతి తెలివితేటలు ఉపయోగించి ఎలక్షన్స్ ని జరగకుండా చెయ్యాలని చూడకు. నా దగ్గర సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఉండనివ్వండి, 20 సంవత్సరాల నుంచి నారాయణపురం లా అండ్ ఆర్డర్ నా దగ్గరుంది. నా రౌడీలతో లాయర్లు కూడా ఉంటారు, వీళ్ళు నరుకుతారు, వాళ్ళు జామీన్ తెస్తారు, అప్పుడు ఎలక్షన్లు ఎలా జరుగుతాయి? ఈసారి ఎలక్షన్ జరుగుతాయి బాజీ. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ నీకే ఇంత పొగరుండే, ఇండియన్ ప్రైమ్ మినిస్ట్రీ ఎన్నికనే నిర్ణయించే అర్హత ఉన్న నాకు ఎంత పొగరుండాలి?
నేను చెప్పినట్లు జూలై 24 నామినేషన్స్ జరుగుతాయి. ఆగస్ట్ 24 ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ లో మీట్ అవుదాం బాజీ. ఏం హెడ్ గారు సడన్ గా మార్కెట్ కి తీసుకొచ్చారు? ఏదైనా కేసా? కేసా నెలాఖరయ్యా, జేబులో చిల్లి కావలేదు. మామూలు గిమ్లు తీసుకుంటేనే కదా బండి నడిచేది. లంచమా? అబ్బా ఆ లంచమా, నువ్వు అసలు పోలీసు ఉద్యోగానికి ఎలా వచ్చావే? మెరిట్ లోనే. అలా చెప్పు, నాలా కాబోలొడ్డికి అప్పు తీసుకుని ఆ డబ్బుతో డిపార్ట్మెంట్లో నలుగురిని మంచి చేసుకుని ఉద్యోగం సంపాదించుంటే మామూలు విలువేంటో తెలిసేది. అవేమీ లేనందువల్ల నీకు ఈ పొగరు తలబిరుసు. ఇలా చూడు, ఓ ఆఫీసర్ నిద్రించకుండా చెప్పింది ఇంటూ వెనకాలే ఫాలో మీ. రాను పోరా. నువ్వు రాలేదంటే ఎవ్వరు బాబు, ఒంటరిగా వెళితే చెయ్యెత్తుతారు. నువ్వు ఉంటే ఏదోలా నన్ను కాపాడుతావు. చెప్పేది విను, ప్లీజ్ హెల్ప్ మీ. సరే పదండి. ఏమయ్యా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో బూతులు కూడా వస్తాయా? కూరగాయలు నొక్కకుండా అమ్మా చిద్దిపోతే మిగిలిన వాళ్ళు తీసుకోవాలి కదా. కొట్టు ఇక్కడ పెట్టేవండి. ఇంకెక్కడ పెట్టను. ఇది గవర్నమెంట్ ఏరియా, ఇక్కడ కొట్టు పెట్టాలంటే గవర్నమెంట్ డబ్బు కట్టాలి. ఇదిగో చూడు, మామూలు కావాలంటే అడగవయ్యా, దానికి టొంక తీరుడు ఎందుకు? మాట్లాడుతుంటే అయ్యా గియ్యా అంటూ గొడవ ఏంటి? సౌండ్ లేకుండా మాట్లాడు రాస్కెల్. సరే సరే, ఇద్దరు గొడవ పడకలే. రే, నేను ఇప్పుడు వీడితో గొడవ పడ్డాను? ఎప్పుడు గొడవ పడ్డాను? గొడవ పడ్డానికి వీడు నాకేమైనా ఈక్వల్ అయినోడా? బేరాల టైంలో ఎందుకు ప్రాణాలు తీస్తారు? ఇద్దరు కష్టాలండి. రే, ఏంట్రా ఇక్కడికి వచ్చి నుంచుంటానో? ఆయనే కదా మన ఇద్దరు ఇక్కడ నుంచోమన్నారు. జరగరా జరగరా అవతలకి. రే, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు. అవునండి, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు వేయండి. ఒప్పుకుండాలి, అలుగుతాడేంటి? ఉందలే నీకు. ఇదిగో ఇదిగోండి హెడ్ గారు. ఏంట్రా ఈ ఆటలు? ఓ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలో నీకు తెలియదు? డబ్బు మొహాన్ని విసురుతున్నావు, వచ్చి తీసేవరా. ఏంటి ఎడ్ గారు, ఒక అడుక్కునే వాడు ఎంత బాగా క్యాచ్ చేశాడు, నీ క్యాచ్ చేయడం రాదు? పోలీస్ ట్రైనింగ్ లో అసలు ఏమి నేర్చుకున్నావయ్యా? రే, పోలీస్ ట్రైనింగ్ కి దీనికి లింక్ ఏంట్రా? అక్కడ ఇవన్నీ నేర్తారా ఏంటి? ఇదిగో మాటి మాటికి వచ్చిన వ్యాపారం జరగొట్టావు. నువ్వు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? ఏ చేస్తాను, అడుక్కునేవాడు అంత బుద్ధిగా తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు చూసినా నువ్వు. రే, నువ్వు స్టేషన్ వైపు రాకపోతావా? నువ్వు మంచివాడు అని చెప్పి వచ్చినందుకు కాటా ఎత్తుతావా? చూస్తాను. ఓ అడుక్కునేవాడి దగ్గర ఇంత డబ్బా, ఎంత సంపాదన! నేను మామూలు తీసుకునే దగ్గర ఎన్నిసార్లు చెప్పాను? నేను అడుక్కునే చోటికి మామూలుకు రావద్దు, మామూలుకు రావద్దు ఎన్నిసార్లు చెప్పాను? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న పొగరా, ఉండరా నీ పని చెప్తాను, చెప్తానుండు. వీడిని ఎలా పట్టాలి? ఎలాగో మనల్ని ఫాలో అవుతాడు. రే, మామూలు ఇవ్వు. కూరగాయలైనా నింపు. ఎంత డిస్టర్బెన్స్ చేశాడు రాస్కెల్. ఏమయ్యా, ఏం జరిగిపోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నావు? ఊరుకోండి హెడ్ గారు, మీరు చేసేది అడుక్కోవడం కంటే హీనంగా ఉంది. అడుక్కోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? పోలీసు వాళ్ళకి ప్రజలు అందజేస్తున్న బహుమతి అనుకో, కష్టపడి పనిచేస్తే మనకి వ్యాపారులు అందరూ కలిసి ఇచ్చే రివార్డ్ అనుకో, ఎందుకు లేనిపోయామని ఊహించుకుని మనసు. ఎవరా మీరు? ఓ ఆఫీసర్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఎక్కడికి రా, పరిగెడుతున్నారు, డబ్బులు ఎంత? డబ్బా ముఖ్యం, జలజ వచ్చిందంటయ్యా. జలజ వచ్చేసిందా? జలజ అంటే ఎవరు హెడ్ గారు? ఎవరా? ఏ, ఈ మార్కెట్ కి తనైనయ్యా మెర్క్యూరీ లైట్. ఏంటి హెడ్ ఇది? మజ్జిగ బాబు, వేడి తగ్గిస్తుంది. మజ్జిగ తాగే, లాగించు. ఎంత వాలి, ఎంత వాలి, శిలకాయ ఎంత వాలి, ఎంత వాలి, ఎంత వాలి, శిలకాయ ఎంత వాలి, గజ నిమ్మ పళ్ళె కొంటే ఎంత వాలి, హర బంగిన పళ్ళె కోస్తే ఎంత వాలి, హర చిల్లరగా కొంటే రేటు జనా,
సరుకు రసాలే సుర్రుతోనే తీపి చెరుకు జాకెట్టు తాకిస్తే జత పడడే మార్కెట్టులోకొస్తే అమ్ముడతడే లాఠీకి లంగాకి లింకెట్టడి కాకి ఒప్పుకోనులేమా ఉంచుకోనులేమా తప్పుకోనులేమా పొరని ఎంత బాలి శిలగా ఎంత బాలి Jazz with your mind. వచ్చేది ఎవరో తెలుసా? ఊళ్ళోనే పెద్ద రౌడీ. ఈ ఊళ్ళో 16 సంవత్సరాలుగా ఎలక్షన్ జరగకుండా ఆపేశాడు. ఈ ఎలక్షన్ నేను జరిపిస్తానని వీడు మొండిపట్టి పట్టాడు. అందుకని నరకడానికి వస్తున్నాడు. ఇటువంటి చోట మనకేం పని? రావాలి. మనం పోలీసులు అయ్యా. మనం పోలీసులు అని ఎవరు చెప్పాడు? ఖచ్చితంగా ఈ స్పాట్ లో మనం పోలీసులు కాదు. రావాలి రావయ్యా. ముందు నా మాట విన్ను రా. అయ్యో అందరూ నాలాంటి వాళ్ళే అనుకుంటున్నాడే. తెలియకు చేశానన్నా, నన్ను వదిలేన్నా, ఈ ఊరు వదిలిపోతారన్నా అన్న, వదిలేన్నా అన్నా. ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషనర్ ని రప్పించావు. నేనేమో ఎలక్షన్స్ జరగకూడదు అనుకుంటున్నాను, నువ్వేమో జరిగి తీరాలనుకుంటున్నా. అప్పుడు మన ఇద్దరిలో ఎవరో ఒకరే ప్రాణాలతో ఉండాలి. నేనుంటాను. ఒకడు చేస్తే హత్య, గుంపుగా చేస్తే కల్లోలం. వెళ్ళి నువ్వు పబ్లిక్ టార్చర్ చేస్తూ అడుగుతున్నందుకు నేను లోన పడేశాను. సరే సరే, నన్ను 2 రోజుల నుంచి నాకు బాధలేదు, కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి. అవి ఖర్చు పెట్టేశాను.
హెడ్ గారు అడుక్కునే వాడి దగ్గర కూడానా ఇచ్చేసేయండి. ఉంటే ఇవ్వనేంటయ్యా, నిజంగానే ఖర్చు పెట్టేశాను, నువ్వు వాడికి ఎక్కించుకో. సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళకట్లు వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి. ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ మళ్ళీ ఏంటి అడుగుతారు రాస్కెల్? ఓ ఆఫీసర్ అంటే కూడా చూడకుండా బెండు తీస్తా బ్యాగ్గా. ఎవరాడు? మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది? అది డ్యూటీ అవగాహన తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్ కెళ్లి మామూలు వసూలు చేసి జలజ తోటి జల్సా చేశారు. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను. సార్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్ ఏ కామరం. నైట్ డ్యూటీకా సార్? వెయ్యండి సార్. ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసుకుంటాం. అది మేము చూసుకుంటాం. రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు ముండు వేరుగా తెగిపడి ఉందట, వెళ్ళి కాపలాకాయండి. వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు. ఏంట్రా? ఏటి గారు, నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్ నిన్న చింత చిగురు బొమ్మడి అప్పులు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. పోలీసు మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నావా? పుచ్చు పగులుద్దే. ఈ బతుకు బతిక కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి. ఒరే ముసుగులో ఉన్న మొండివా, ఒకసారి చావాలని నిర్ణయించుకున్నాక ఈ లోకంలో ఎన్నో తేలిక మార్గాలు ఉన్నాయరా. ఓ క్వార్టర్ బ్రాందీ కొనుక్కుని కొంచెం విషయం కలుపుకుని గుట్టుకుని తాగితే ప్రాణం పుట్టుకుని పోతుంది. సరే అది కాదనుకో, ఓ బాటిల్ నిద్ర మాత్రలు కొనుక్కుని గొంతులో వేసుకుంటే గోవిందా అనొచ్చు. అవన్నీ వదిలేసి రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి రెండు ముక్కలయ్యి మా జీవితాలతో ఆడుకుంటున్నాం, మేమేం పాపం చేసేవరా? అది వాడి తలరాత వదిలే. ఏంటి ఇలా ఉండిపోతున్నాం? మూర్చరోగం ఉందా? మూర్చరోగం కాదయ్యా, భయంతో ఉడుకుతున్నాను. మీరు భయపడిన ఇంతవరకు చూడలేదే? చాలా భయపడతాను, కానీ ఎవరికి తెలియకుండా లోనే అణి చేసుకుంటాను. ఇలా చూడు, దయచేసి నా వీక్నెస్ గురించి బయట ఎవరికి చెప్పకో. నా నోటితో చెప్పను. థాంక్స్. అని మీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. సరే నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఏదైనా తినేసి మీకు బిర్యానీ తీసుకొస్తాను. అయ్యో, తల్లి బిడ్డల్లో ఎంతకాలం కలుస్తున్నావు, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? నీకు న్యాయమేనా? ఎవరు నువ్వు? తల్లి నేను బిడ్డనా? ఎందుకయ్యా బాడీని చూడగానే ఇలా అయిపోయా? భయంగా ఉంది. మగడివేనా? మగడివేనారా? అవును. అయితే నోరు మూసుకో, చేయి తీరా, ధైర్యంగా ఉండు. ఏమయ్యా ఆ బ్యాటరీ లైట్ అని ఇచ్చాడు? అయ్యో, సెవెన్ దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళాడే. అయ్యో దుర్మార్గుడు, సమయం చూసి దెబ్బ కొట్టాడు. డిపార్ట్మెంట్ ఇటువంటి చోటకి ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒకరికొకరు తోడుంటారనే ఉద్దేశంతోనే కదా. అయ్యో నాకేవేవో వినిపిస్తున్నాయే. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, అభయ ఆంజనేయం, తండ్రి కాపాడు తండ్రి. రై, ఎవడ్రాది రాస్కెల్? కొంటి వెధకు పుట్టిన కోణంగ వెధవ, అర్ధరాత్రి వేళకోళం ఏంటి? పట్టుకుని తోసావు కదా, ఇంకొంచెం అవతల పట్టాల మీద పడి అదే టైంలో ట్రైన్ వస్తే ఏమయ్యేది? ఊరికే తోసినందుకే ఇలా అరుస్తున్నావే. నిన్న నా మీద రైలెక్కి నేను చచ్చిపోయిన తర్వాత ఎంత వలవల ఏడ్చానో తెలుసా? ఏంటి చచ్చిన తర్వాత ఏడ్చావా? ఏంట్రా నువ్వు అనేది? నిన్న నా మీద నుంచి వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వస్తుంది, నేను అందులో ఎక్కబోతున్నాను. ఈ ముండు తాలూకానా? వచ్చే 24న నారాయణపురం నియోజకవర్గంలో ఏ గొడవలు లేకుండా ఎలక్షన్ జరగాలి. మీరు గ్రూపులుగా వెళ్లి ప్రజలకి ఎలక్షన్స్ వల్ల జరిగే మంచి గురించి చెప్పాలి. ఎందుకు బాజీని చూసి అందరూ భయపడుతున్నారు? ధైర్యంగా ఓట్లు వేయడానికి రండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకున్న ఒకే ఒక హక్కు ఓటు వేసే హక్కు మాత్రమే. రేషన్ కార్డ్ లేదు, మంచినీళ్లు లేవు, రోడ్డు లేదు, కెరోసిన్ లేదు అని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు కదా. మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు రక్షణ కల్పించండి అని ఏ రోజైనా నోరు తెరిచి అడిగారా? ఒక్కడిని చూసి ఒకరోజు భయపడచ్చు, రెండు రోజులు భయపడచ్చు, కానీ మీరు 16 సంవత్సరాలు భయపడి భయపడి చేస్తున్నారు. నువ్వు చెప్పేది మాకు అర్థమవుతోంది బాబు, కానీ ఆ బాజీని ఎదిరించి మేమేమీ చేయలేము. మేమెప్పుడు ఈ ఊరదులు వెళ్ళింది లేదయ్యా, కానీ ఎలక్షన్లు వస్తే మాత్రం పిల్ల జల్లతో ఊరదులు వెళ్ళిపోతాం. ఏంటయ్యా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు? ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ తన కోసం నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీకోసం నడిపేదే ఎలక్షన్. మీలో ఒకడు ఎలక్షన్స్లో నుంచొని గెలిచి అసెంబ్లీకి వెళ్తేనే
మీకు జరుగుతున్న కష్ట నష్టాల్ని తెలుపుకొని వాటిని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. 16 సంవత్సరాలుగా ఈ నారాయణపురంలో ఎలక్షన్ జరగకపోవడం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన న్యాయమైన రాయితీలు కూడా మీకు చేరడం లేదు. సో ఇవన్నీ మళ్ళీ మీకు లభించాలంటే ఎలక్షన్ జరిగి తీరాలి. ఈ నారాయణపురం తలరాత మార్చే హక్కు మీరు వేసే ఓట్లకే ఉంది. ఈ ఎలక్షన్స్ లో మీ ఎవ్వరికీ ఏ ప్రమాదం రాదు. మీ రక్షణకి నేను బాధ్యుణ్ణి. మీ ఆయన ప్రజలకి మంచి చేయాలనుకున్నారు. అదే పని మీరెందుకు చేయకూడదు? మీరింతగా చెప్తున్నారు కదా, ఈసారి ఎలక్షన్లో నేను తప్పకుండా నిలబడతాను బాబు. ఒకరోజు బాడీ ముందు కూర్చున్నందుకే ఈ పరిస్థితి. నువ్వు అసలు పైసాకి పనికిలో హెడ్ చెప్తా బాబు. ఎందుకు చెప్పో, గోదావరి వరదలాగా వామిటింగ్స్, గేట్లెత్తేసిన డ్యామ్ లాగా మోషన్స్ అయ్యి నేను ఇలా నీరసంగా ఉంటే నీకు ఎగతాళిగానే ఉంటది. అది కాదు హెడ్ గారు, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచు జ్యూస్ హార్లిక్స్ అని తాగుతూ ఉండాలి. చూడు, ఇంతసేపు నువ్వు మాట్లాడని మాటల్లో ఈ ఒక్కటే నాకు చాలా ఊరటగా ఉందయ్యా. వెయ్యి పంచదార వెయ్యి. అమ్మా, ఇంకో స్పూన్ వెయ్యి. అయ్యో, షుగర్ ఎక్కువ కలుపుకోకూడదు, షుగర్ కంప్లైంట్ వస్తుంది. 1 అవర్కి ఒకసారి మనం బాడీలోకి లిక్విడ్ నెక్కిస్తూ ఉండాలి. సింగమల్లయ్య, నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావయ్యా. పేషెంట్ని చూడడానికి వచ్చేవాళ్ళంతా బుట్టలతో పళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు పేషెంట్ పళ్ళునే రసం తీసుకుని తాగుతున్నావే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారయ్యా? ఎవరు రమ్మన్నారంటున్నా? లూజ్ లాగా మాట్లాడక హెటు. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారే నువ్వు బతికుంటే మెమో ఇచ్చి రమ్మన్నారు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అదే కదా, నువ్వేంటి ప్రేమతో రావడం ఏంటి? ఇలా చూడు, నువ్వు ఆ రోజు అర్ధరాత్రి నన్ను రైల్వే ట్రాక్ దగ్గర వదిలినందుకే నాకు ఈ గతి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి హెడ్ గారి బాడీ కండిషన్ బాగా ఉంది, ఆయన డ్యూటీలో చేర్చుకుంటే డ్యూటీని డ్యూటీలా సక్రమంగా చేయడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పు. అదే నువ్వు నాకు చేసే ఉపకారం. అలాగే ఈ వేషాలే వద్దనేది. సార్, ఇతను మీకు తెలిసిన అతనా? అవును. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటే తీసుకువెళ్ళండి. ఏమా? పాపం ఆ ముసలాయన నిన్న బ్రెడ్ తింటుంటే అది లాక్కోవడం కోసం ఆయన మీద పడి నానా రాద్ధాంతం చేశాడు. కరువు గొట్టు మొహం చీపా పొడిచానంటేనా? ఏమయ్యా ఊరికే? అవును బాబు, ఇద్దరిద్దరు వేదవుని తీసుకువెళ్ళిపో. ఈ నమ్మి ఒక వస్తువు కూడా ఉంచలేము. తిరిగి చూసేలేపో, మొత్తం తినేస్తున్నాడు. ఈడిది కడుప కళ్ళేపల్లి చెరువ. అది కూడా పర్వాలేదండి, పసిపిల్లాడు తాగే పాలను కూడా చూడకుండా ఫీడింగ్ బాటిల్ లాక్కుని మరీ తాగేశాడు. నా బిడ్డేమో రాత్రంతా పాలు పాలను ఏడుస్తూనే ఉంది, వీడేమో గురక బిట్టి నిద్రపోయాడు. నీ కృష్ణ పేద నోరు మూసుకుని ఉండలేరా? వచ్చిన వాళ్ళంతా తలాకాసిని తెస్తే నేనెందుకు అలా చేస్తాను? పెద్ద కంప్లైంట్ చేసేస్తున్నారు. అతని కంటే పై ఆఫీసర్ నేను, అతను చెప్పడంలో ఏ ప్రయోజనం ఉండదు. నోరు మూసుకొచ్చు. నా సర్వీస్ లో ఇలాంటి బేవస్ రకాన్ని ఇంతవరకు చూడనే లేదు సార్. సిస్టర్. అలాగే సార్. ఏంటి ఆ కానిస్టేబుల్ ఏం చెప్పి వెళ్ళాడు? ఇక్కడ నుంచి కదిలి ఎటైనా వెళ్ళినా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కట్ చేసేయమన్నాడు. కాలర్ బోన్, స్పైనల్ కార్డ్ బోన్, రెండిట్లోనూ క్యాన్సర్ డీప్ గా అటాక్ అయింది. దీనికి కీమోథెరపీ రిపోర్ట్ రెడీ అయిందా? ఒక ముఖ్యమైన కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం, కాసేపు బయట వెయిట్ చేయండి, ఏమని చెప్తాను. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఈ ఫైల్ పట్టుకుంటారా? ఇప్పుడే వస్తాను. ఏ హాయ్. హాయ్. నువ్వేంటి? జస్ట్ ఊరికే. మీరేంటి ఇలా వచ్చారు? నేను రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను, వెయిట్ చెయ్యి, వచ్చేస్తాను. హలో డాక్టర్. హలో. మా హెడ్ గారి రిపోర్ట్ కోసం వచ్చాను. హెడ్డా, ఆయన ఎంత పని చేశారో తెలుసా? ఇక్కడ నర్సులందరినీ అమ్మ నాన్న ఆట ఆడదాం రమ్మంటున్నాడు. దయచేసి ముందు తన్ని తీసుకెళ్ళిపోండి సార్. ఓకే సార్. నర్స్ సార్, ఆ హెడ్ ఏకమ్రవ్ రిపోర్ట్స్ త్వరగా తీసుకురండి. ఓకే సార్. డాక్టర్, ఇన్స్పెక్టర్ గారి అమ్మాయికి అన్ని చెకప్లు చేసాం, ఇదిగోండి రిపోర్ట్. ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉందన్న విషయం తనతో చెప్పకండి, పాపం ఫీల్ అవుతుంది. కేవలం అల్సరే, మందులు వాడితే ఖచ్చితంగా నయమైపోతుంది అని తనతో చెప్పండి. మిగతా విషయాలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి. డాక్టర్,
ఎవరికి క్యాన్సర్? బయట లైఫ్ను కోల్పోతూ ఫైల్ చూస్తూ ఉంది ఇన్స్పెక్టర్ గారు అమ్మాయి. ఆ అమ్మాయికే క్యాన్సర్. డాక్టర్, తనకి ఇటువంటి ఓ దారుణమైన వ్యాధి ఉంది అని ఆ అమ్మాయికి తెలుసా డాక్టర్? తెలియదు. నా అంచనా కరెక్ట్ అయితే వచ్చే అమావాస్యలోగా అమ్మాయి చనిపోతుంది. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు డాక్టర్. మీరు కూడా ఆ అమ్మాయితో క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పకండి. పాపం తను ఉన్నంత వరకైనా ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తుంది. సార్, హెడ్ గారి రిపోర్ట్ ఇదిగోండి. ముందు అతన్ని తీసుకువెళ్ళండి. మీరు మాత్రం దయచేసి ఆ అమ్మాయికి విషయం చెప్పండి. వెళ్ళేటప్పుడు బాగానేగా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఇలా ఉన్నాడే. ఏదైనా పెద్ద రోగమేమో. ఇలా చూడండి, మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈ రోజు చేస్తే రేపటికి రెండు. అందుకని చావంటే భయపడకూడదు. ఎవరు? అందరూ. ఏ, మీరైనా సరే. నేనెందుకు భయపడాలి? మీరు కూడా ఆ అమ్మాయితో క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పకండి. పాపం తను ఉన్నంత వరకైనా ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తుంది. నేను క్వార్టర్స్కి వెళ్తున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా? నేను తర్వాత వస్తాను, నాకు కొంచెం పనుంది. మీరు వెళ్ళండి. జాగ్రత్త. హలో, మీరు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. చాలా మంచి అమ్మాయి. అయ్యో పాపం, పిచ్చి మోహంది ఇంకా నెల రోజులే బతుకుతుందని డాక్టర్ చెప్పారు. మనమే తట్టుకోలేకపోతున్నావు, తన ఎలా తట్టుకుంటుందో అర్థం కావడం లేదు. ఈ పిల్ల క్యాన్సర్ అని తెలియగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఎంత చూసినా కూడా 30 రోజులే కదా ఉన్నాయి, ఏం చేస్తాం? సార్, హెడ్ గారి మెడికల్ రిపోర్ట్ సార్. ఏమిటి సార్ ఈ దారుణం? మానవుడు ఒకటి తరిస్తే ఆ దేవుడు వేరొకటి తరుస్తున్నాడు. బాధపడకండి సార్. ఇతనెందుకు ఇంతగా ఫీల్ అయిపోతున్నాడా? ఏవే, తలనొప్పితో ప్రాణం పోతుంది. కాఫీ అడిగి 2 గంటలు సేపు అయింది. కాస్త ఆగండి, ఊరికే రొసరొసలాడుకుంటూ ఇప్పుడే కదా ముఖ్యమైన సీన్ జరుగుతోంది. నేను కాఫీ ఆడటం నీకు ముఖ్యం అనిపించలేదు కానీ ఆ సీరియల్ ముఖ్యమైపోయింది. వాడికి ఏం పర్లేదమ్మా, వేణీళ్ళు కాచి వాడు మొహాన్ కొట్టు. ప్రశాంతంగా సీరియల్ జోడిస్తున్నాడా? ఏమవుతుందో. ముందు దరిద్రపు టీవీని తీసుకెళ్లి వీధిలో పడేయాలి. ఇప్పుడు తన లోపలికెళ్తే తనకి క్యాన్సర్ అనే విషయం తెలిసిపోతుంది. లోపలికెళ్లకుండా కాసేపు ఆపాలి. హలో దివ్య, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఏ, మీ ఇంటికి తీసుకెళ్ళి కిసిద్దావనా? అబ్బే, అలాంటిది ఏం లేదు. మీరు ఒక రోజు మా ఇంటికి భోజనానికి రావాలి. నేనేమైనా కాకినా? నువ్వు పిలవగానే వచ్చడానికి ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు? మీరు మా ఇంటికి భోజనానికి వస్తే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. సరే, అంతగా బతిమాలుతున్నారు గనక వస్తాను. కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఓ నెల తర్వాత వస్తాను. దివ్య, ఒక నెల వరకు అంటే కష్టం. ఓకే, రేపే వస్తాను. ఏడవకుండా ఇంటికి వెళ్ళండి. బాయ్ బాయ్. మగవాళ్ళు నామినేషన్ చేయడానికి భయపడే వాళ్ళన్న, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ధైర్యం వచ్చి నామినేషన్ చేస్తున్నారు. నామినేషన్సే కదరా ఇప్పుడు జరిగాయి, కానీ ఊళ్ళో అందరూ ఏ క్షణాన ఏం జరుగుతుందనని భయపడుతుంటారు. ఆ భయమేరా ఈ బాజీ బలం. కూర్చోమ్మా, అన్ని నీకోసమే ఉండాలమ్మా. సంతోషంగా తృప్తిగా తిను. అలాగే అలాగే, పోయండి పోయండి. తినమ్మా, కడుపు నిండా. అది ఇలా ఇవ్వండి. అంటే ఏంటమ్మా? ఓ నిజం చెప్పమంటారా? చెప్పమ్మా. ఇలాంటి మంచి భోజనం చేసి ఓ నెలలోనే చచ్చిపోమన్నా కూడా నేను హ్యాపీగా చచ్చిపోతాను. చూసావా హెడ్ దేవుడు తన తలరాతని తన్నోడుతూనే చెప్పిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు. దేవుడు కొంతమంది తలరాతలో అడ్డదిడ్డంగా రాస్తాడు. అడ్డదిడ్డంగా అంటే? ఆంటీ ఇంకా పెట్టండి. పెడుతున్నానమ్మా. భోజన విషయంలో నాకు మొహమాటమే లేదు. అమ్మా,
బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు, ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? చేయకండి. రామా భోజనం బ్రహ్మాండంగా ఉంది, తరచూ పిలవండి, నేను బిజీగా ఉన్నా వస్తాను. తరచూ పిలవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ హెడ్ గారు ఏంటయ్యా? వీడొకడు నొక్కిన కాడ నొక్కాడు, చెయ్యి ఊడిపోయేలాగుంది. హెడ్ గారు ఏంటి ఏడుస్తూ వెళ్తున్నాడు? జవాబు చెప్పి వెళ్ళండి. ఉండమ్మా, ఓ పొజిషన్ తీసుకుని నించుంటాను. ఎందుకు నవ్వుతారు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఎడక ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? నేను కూడా నీకు చెప్పకూడదు చెప్పకూడదని ఎంతగానో ఆపుకున్నాను. దానంతటా అదే తనుకుంటూ వస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏం చెప్పబోతున్నారండి? చెప్తారమ్మా. నీకేదో ట్రాన్స్ఫర్ అంటమ్మా. ట్రాన్స్ఫరా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ వస్తే రక్తం కక్కుని చచ్చిపోతారన్న విషయం నీకు తెలియదా అమ్మా? దాని పేరు ట్రాన్స్ఫర్ కాదు, క్యాన్సర్. అయ్యయ్యో, దాని పేరు క్యాన్సరా? అవును. ఏదో ఒకటి, నీకు ఇది ఎన్నాళ్ళుగా ఉంది తల్లి. నాకు క్యాన్సర్ అని ఏ విధంగా చెప్పాడు? అదే సింగమలయ్యని వెనకాల సొలుకార్చుకుంటూ తిరుగుతాడే, వాడే అడిగినోడికి అడగనోడికి ఊళ్ళో అందరికీ చెప్తున్నాడు, నీకు తెలీదా? అందుకే నా పార్టీ మనల్ని అంత ఫీలింగ్ తో చూస్తున్నాడు. సింగమలయ్య, భలే ఇరుక్కున్నావు. ఎలక్షన్ సమయంలో పొరుగుళ్ల నుంచి ఇక్కడికి వచ్చి లాడ్జీల్లో ఉండే వాళ్ళ లిస్ట్ తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన వాళ్ళందరినీ పొరుగుళ్ళకి వెళ్ళమనండి, లేదంటే ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేస్తారు. 24 అవర్స్ అలర్ట్ గా ఉండండి. నాయకుల శిలా విగ్రహాలకి సెక్యూరిటీ ఇవ్వండి. గో. వాడెంత సెక్యూరిటీ అయినా ఇవ్వని, ఎలక్షన్ రోజున ఒక్కడు కూడా ఓటింగ్ కు రాకూడదు, వస్తే ప్రాణాలతో పోకూడదు. నారాయణపురంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతాయి. నేను జరగనివ్వను. జరిగి తీరుతాయి. మీరు ఇంటి వెళ్ళండి, మీరంతా అడుగు వెళ్ళండి. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా? జరుగుతుంది సార్, ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు సార్. ఉన్న బూత్ లో కలిసి హైలీ సెన్సిటివ్ బూత్ అవడం వల్ల సెక్యూరిటీ బాగా టైట్ చేశాం సార్. గుడ్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతవరకు ఎన్ని పోల్ అయ్యాయి? 40% పోల్ అయ్యాయి సార్. ఈవినింగ్ లోపల 70% కావచ్చు. ఆర్ యు ష్యూర్? yes sir. గుడ్ సార్. కలెక్టర్ గారు లైన్ లో ఉన్నారు. ఇవ్వండి. yes సార్. అన్ని వార్డుల్లోనూ ప్రజలు మనం ఊహించిన దానికంటే హుషారుగా ఓట్లు ఇస్తున్నారు. గుడ్. 115 వార్డుల్లోనూ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. యు సీ, ఐడెంటిఫికేషన్ కార్డు లేకుండా ఎవరూ ఓటు వేయకూడదు. దిస్ ఇస్ మై ఆర్డర్. భాజీని మాట్లాడుతున్నా సార్. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. 25వ వార్డులో గొడవ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందరం వెంటనే స్పాట్ కి వెళ్ళాలి. కమాన్. ఇది భాజీ ఉండే ఏరియా సార్, హైలీ సెన్సిటివ్ ఏరియా, అందుకే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా పెట్టాం. విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి మిస్టర్, పైనుంచి ఫోన్ వచ్చింది, దయచేసి నా మాట వినండి. పోలీస్, ఫాలో మీ. కల్లు
కడౌలిత నియోజకవర్గంగా ప్రకటించిన ఈ నారాయణపురంలో ఎంత ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందో చూడండిరా. ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. నరికి పారేయండి. వెళ్ళండిరా. నేను నిన్ను వదలను. నీవి మాటలు నావి చేతలు. ఇంతవరకు అభ్యర్థులను మాత్రమే నరికాను. ఎలక్షన్లు వాయిదా వేశారు. మొట్టమొదటిసారి ఎలక్షన్ ఆఫీసర్ని నరుకుతున్నాను. ఇక మీదట ఈ నారాయణపురంలో ఎలక్షన్లు అనేవి జరగకూడదురా. ఏంట్రా ఎలక్షన్ జరిగే చోట గొడవ చేస్తున్నావు? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా న్యూసెన్స్ కేసులో బొక్కలు తోసేస్తాను. పో ఇంటికి. ఏంట్రా చూపు, పోరా ఇంటికి. సార్ మీరు రండి. సింగమలై, సింగమలై. ఏంటి? బాజీ మీ నాన్న పట్టు కొడుతున్నాడయ్యా. Oh!
సరే వదలరా నన్ను మర్యాద చెప్తున్నాను రాయ్ రాయ్ ఏం చేస్తున్నావురా ఎవరిని పట్టుకుని లోపలేసావో తెలుసా మర్యాదగా అని క్షమాపణ చెప్పి బయటికి పంపరా పోలీస్ స్టేషన్ చుట్టూ లారీలతో జనం ఉన్నారు ఇప్పుడు వదిలిపెట్టలేదు స్టేషన్ తగలబెట్టి అమ్మని బయటికి తీసుకుపోతాం ఆడితో మాట్లాడరా ఎఫ్ఐఆర్ చేద్దాం వెళ్ళరా రేయ్ ఏంట్రా ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఇదేమన్నా పోలీస్ స్టేషనా లేక కూరగాయలు అమ్ముకునే మార్కెటా ఎవడ్రా ఈ బాజీ గాంధీయా నెహ్రూవా లేక ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడా నడి రోడ్డులో మనుషుల్ని నరికే ఒక రౌడీ ఎలక్షన్స్ జరగకుండా ఆపి అరాచకం సృష్టించే ఒక పోరంబోకు రాస్కెల్ అక్యూజ్డ్ క్రిమినల్ వీడిని రిలీజ్ చేయమని బెదిరిస్తున్నారా షూట్ చేసి పారేస్తాను నా కొడకలారా ఇలా చూడండి ఎఫ్ఐఆర్ రాసేశాను వీడి బావైనా మావైనా ఎవడైనా వచ్చి కోర్టులో మాట్లాడుకోండి ఎవడ్రా వాడు ఎఫ్ఐఆర్ చింపేస్తాను అన్నది ఎవరు నువ్వు నువ్వే కదా చించరా ఇలా చూడండి మూడు లెక్క పెడతాను ఆలోగా అందరూ పారిపోవాలి ఒకటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వాధికారుల మీద మారణాయుధాలతో దాడి చేసినందుకు భాజీ అనబడే భాజీరావుని బెయిలుకు అనుమతి లేకుండా 15 రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించడమైనది అనయ్య ఏంటిది ఎందుకు ఇలా ఉన్నావన్నాయా ఎవరన్నాయ్య వాడు ఎవడన్నయ్య నిన్ను కొట్టింది ఎవరో చెప్పు వాడిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నరికేస్తాను వాణ్ణి మాత్రమే కాదు వాడి కుటుంబాన్ని నరికేస్తాను అనయ్య ముందు ఈ పంచి కట్టుకో అన్నయ్య ఇదిగో కట్టుకోన్నయ్య 20 సంవత్సరాల నుంచి నారాయణపురంలో రాజాలాగా బతుకుతున్నాను అంతమంది మధ్యలో ఒక మామూలు పోలీసోడు నా పంచుడ తీసి అవమానించాడు ఆ రోజే చచ్చిపోయి ఉండాలి నేను చావకుండా ఉంది వాడి చావు కళ్ళ చూడ్డానికి నేను పంచ కట్టిన రోజున వాడు చావాలి ఎక్కడైతే వాడు నా పంచుడ తీసి అవమానపరిచాడో అక్కడే వాణ్ణి నరుకుతాను